ఆందోళన గురి చేస్తున్నటువంటి కరోనా వైరస్ COVID-19 వ్యాప్తి నివారణ కొరకు అంటే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి నివారణ చర్యలు అది లాక్అవుటే కానివ్వండి లేక 22 జనతా కర్ఫ్యూ కానివ్వండి ఏదైనా కానీ కొంత మనకు ఇబ్బందికరంగా కఠినంగా భావించినా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనం ఒక సామాజిక బాధ్యతగా ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఏకైక మార్గం అనేది సామాజిక ఇద్దరి పర్సన్ టు పర్సన్ మనము కాంటాక్ట్లో పోకుండా ఉండగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పని చెప్పక తప్ప. సరే కరోనా వైరస్ ఎవరికి సోకింది అనేది మనం ఊహించలేము. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ లాక్డౌన్ పిలుపునిచ్చిందని చెప్పని భావిస్తున్నాం. అంటే ప్రభుత్వం ఇంకొంత ముందు జాగ్రత్త పడి ఉంటే బాగుంటుంది. అంటే వాస్తవంగా విదేశాల్లోకి వెళ్ళి వచ్చినటువంటి విదేశీ ప్రయాణికులు వాళ్ళ స్వదేశీ ఇవే కానివ్వండి విదేశీలే కానివ్వండి వారితోనే మనకు ఈ వ్యాధి సోకేటటువంటి ఒక అవకాశం ఉండే పరిస్థితులలో వారి ముందే మనం ప్రభుత్వ క్వారంటైన్ గట్రా తరలించి ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో మానిటర్ చేయగలిగి ఉండి ఉన్నట్టయితే ఈ సెకండ్ స్టేజ్ అనేది రాకపోతుంది. ఒకవేళ సోకిన కానీ మొదటి దశకే పరిమితం అవుతుంది. ఇవాళ రెండో స్టేజ్ చేరుకోవటం కొంత ఆందోళన జరుగుతుంది. ఇదేమైనా కానీ ఒకవేళ థర్డ్ స్టేజ్కి చేరుకుంటే మాత్రం మనం డేంజర్ జోన్ పోయినట్టుగా భావించాలి తప్ప. కాబట్టి ఉన్న పరిస్థితులలో ఈ లాక్డౌన్ పీరియడ్ టిల్ 14th ఫిబ్రవరి ఏదైతే మనం భావిస్తున్నామో ముందస్తు జాగ్రత్తగా మన ఇంటికి పరిమితమై అందులో కూడా మన కుటుంబంతో కూడా అవసరం మీదకే కలివిడి ఉండేటట్టు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. సరే ఈ పరిస్థితులలో ముఖ్యంగా నిరుపేద వర్గాలు మన దినసరి కూలీలు కానివ్వండి వ్యవసాయ కూలీలు భవన నిర్మాణ రంగంలో ఉండేటటువంటి కూలీలు ఆటో డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్ చిరు వ్యాపారులు వీరందరూ కూడా దినసరి సంపాదనతో కుటుంబాలు పోషించుకునేటటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ఈ 3 వీక్స్ వారి ఆదాయం పూర్తిగా నిలిచిపోతుంది. కాబట్టి కుటుంబం గడవడం కొంత కష్టంగా ఉంటుంది. సరే ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి సరిపోతుందని చెప్పారు కూడా మనం భావించడం వీలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పర్ పర్సన్ 12 కేజీ రైస్ అని కుటుంబానికి 1500 రూపాయలు నిర్ణయం తీసుకుని ప్రకటించడం జరిగింది. ఇంతవరకు అది మరి కార్యరూపం దాల్చినట్టు కనబడటం లేదు. అది వెంటనే కార్యరూపం దాల్చే విధంగా కేవలం రైస్కే పరిమితం కాకుండా ఇతర నిత్యావసర వస్తువులు పప్పు ఉప్పు పామ్ ఆయిల్ ఇట్లాంటి అవసరమైన నిత్యావసర వస్తువులను ప్రభుత్వ పరంగా అందింప చేయడంతో పాటుగా ఈ 1500 రూపాయలు కూడా ఇన్స్టెంట్ ఆన్లైన్ బ్యాంక్ బదులు గ్రామీణ పంచాయతీ సెక్రటరీస్ ప్రతి గ్రామానికి పంచాయతీ సెక్రటరీ ఉంటుంది. మన పల్లె ప్రగతి సఫలీకృతమైందంటే కూడా పంచాయతీ సెక్రటరీ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పక తప్పదు.
ఆ పంచాయతీ రెట్టి ద్వారా గ్రామీణ ప్రాంతంలో డోర్ టు డోర్ ప్రతి కుటుంబానికి నగదు రూపేణ అందింపజేసే అవకాశం ఉంటుంది. అంటే ఇవి పట్టణ ప్రాంతాలు కూడా ఆర్పిస్ ఉంటారు, ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతున్నా. నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 1,70,000 ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిందో కొంత ఉపశమనం కలిగిస్తుందని చెప్పిన బాధ్యత కలిగిస్తుందని చెప్పిన బాధ్యత. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజ్ కూడా అది నిత్యావసర వస్తువులే కానివ్వండి, ఆర్థికంగా వెసులుబాటే కానివ్వండి, సత్వరమే అవి కార్యరూపం దాల్చే విధంగా అమలుకు చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లాకు సంబంధించిన మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెళ్ళి కరోనా వైరస్ సంబంధించి జాతీయ స్థాయిలో ముందుగా స్పందించింది రాహుల్ గాంధీ గారు. 12th of March he has cautioned the union government. Coronavirus February 12th coronavirus ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మనను ఇబ్బందులకు గురి చేయబోతుంది, ఏ విధంగా తిరుగుమన చర్యగా ఇబ్బందులు పెట్టబోతుంది, సమాజం ప్రజానికం ఎదుర్కోబోయే ఇబ్బందుల గురించి 12th of February he has cautioned the union government. అటు ఆశించిన మేరకు మన స్పందన కేంద్రం నుండి కానీ తదుపరి రాష్ట్రం నుండి కానీ ముందస్తుగా చర్యలు చేపట్టకపోవడంతో వీళ్ళ పరిస్థితి ఈ ఆందోళనకరంగా మారిందని చెప్పని చెప్పక తప్పదు. సరే ఇప్పటికైనా కానీ ఇప్పుడైతే ముందైతే మనం ముందు ఈ అంశంకి వెళ్ళి బయటకు రావాలి, లేటర్ వికెండ్